Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు హైకోర్టు షాక్, ఈవచ్ యాప్కి బ్రేక్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. నిమ్మగడ్డ ఇటీవల విడుదల చేసిన ఈవచ్ యాప్ వినియోగానికి హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఎస్ఈసీ తయారు చేసిన ఈ యాప్ నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంత వరకు ఈ యాప్ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ వాచ్ పేరుతో ఎస్ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ యాప్ ని విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేట్ యాప్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ యాప్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఈ నెల 3వ తేదీన దాఖలు చేసింది. ఈ పిటిషన్ తో పాటు మరో 2 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈ వాచ్ యాప్ కు సెక్యూరిటీ సర్టిఫికేట్ ఉందా అని ఎస్ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్ ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రైవేట్ యాప్ అని తమకు నష్టం కలిగించేందుకే ఈ యాప్ తీసుకొచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఈ విజిల్ యాప్ ఉండగా కొత్తగా ప్రైవేట్ యాప్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ నెల 3వ తేదీన ఈ వాచ్ యాప్ ను ఆవిష్కరించిన నిమ్మగడ్డ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్న కాల్ సెంటర్ ను కూడా ఆయన ప్రారంభించారు. నిమ్మగడ్డ ఆవిష్కరించిన ఈ వాచ్ యాప్ ను టీడీపీ కరిసన్నల్లో రూపొందించారని వైసీపీ ఆరోపించింది. ఈ విషయమే తమ అభ్యంతరాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రూపంలో అందించింది.